చందుర్తి మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ పీఆర్సీ నివేదికలను తగులబెట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం 7.5% ప్రకటించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని, 30 నెలలుగా ఊరించి ఉద్యోగుల ఆశలను నీరుగార్చింది అని, పీఆర్సీ కమిటీ నివేదికలోని సిఫార్సులను శాస్త్రీయతకు దూరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఎడ్ల కిషన్, వంగా తిరుపతి శ్రీనివాసాచారి, సంజీప్ శ్రీనివాసరెడ్డి, ముఖేష్ యాదగిరి, మల్లయ్య, జగన్నాథాచార్య, పురుషోత్తమారావు, జనార్దన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అనూష తదితరులు పాల్గొన్నారు. సముచితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించి ఉద్యోగులకు మంచిని చేస్తారని ఆశిస్తున్నాము. బంగారు తెలంగాణలో తగాపడ్డ నిరుద్యోగులు ఈరోజు బానిసలాగా రోడ్డు మీద తమ హక్కుల కొరకు మరి పోరాటం ఏ విధంగా ఉంటుందో తెలంగాణలో కూడా ఉద్యోగుల జైత్రయాత్ర కొనసాగుతుంది. మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ కేసీఆర్ అని హెచ్చరిస్తున్నాం. పీఆర్సీ నివేదిక నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వానికి పీఆర్సీ కమిషనర్ విశ్వాస నివేదికను వెంటనే ప్రకటించి ఉద్యోగులు కోరుకున్నట్టు 40% ప్రకటించాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం. జై